ఏమీ చేయక్కర్లేదు. సూటిగా మీకు అడుగుతున్నా, వజ్రపు కొత్తూరు మండలానికి చెందినటువంటి బొంగు బాబురావు గారు, మన ప్రాంత వాసి, మన సిగ్గోల వాసి, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తికి ఎక్స్క్రేషియా ఇవ్వడానికి మీరు ఎందుకు మాట్లాడట్లేదు? జెండా ఊపడానికి వచ్చినటువంటి మీ అతి ఉత్సాహం, ఒక జవాన్ చనిపోతే వాళ్ళ ఇంటికి ఎక్స్క్రేషియా ఇవ్వడానికి ఎందుకు మీరు ముందుకు రావట్లేదు, ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు అనేది మంత్రి గారికి నేను ప్రశ్నిస్తున్నాను. మీరు వెళ్ళండి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చోండి. జవాన్లకి కూడా ఎక్స్క్రేషియా చనిపోయిన వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకు ఇవ్వాలని అంటే ఏదైనా ఒక ప్రాంతంలోనే పుట్టాలా అండి అని జగన్మోహన్ రెడ్డి గారికి అడగండి. ఏదైనా ఒక కులంలోనే పుట్టాలా అండి అని జగన్మోహన్ రెడ్డి గారికి అడగండి. నిలదీయండి, మీరే మాట్లాడుతున్నారు కదా. ఉత్తరాంధ్ర ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, అభివృద్ధికి మేమే పునాదులు వేస్తున్నామని. మీరు పెద్ద పెద్ద రాజధానులు కట్టక్కర్లేదు. ఉత్తరాంధ్రకి, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మనుషులు, వ్యక్తులు, ఆ కుటుంబానికి న్యాయం చేయండి. అది చేయలేనటువంటి మీరు ఉత్తరాంధ్ర గురించి మీరు మాట్లాడతారా? అసలు మీకు హక్కు ఉందా ఈ రోజు మాట్లాడడానికి? మీ సొంత కాన్స్టిట్యూన్సీలో ఒక వ్యక్తికి ఎంత అన్యాయం జరుగుతుంటే మాట్లాడలేనటువంటి మీరు, మేమేదో మాట్లాడి న్యాయం కోసం మేము ప్రెస్ ముందుకు ఎలా వస్తే బూతులు తిప్పడానికి మాత్రం ఉత్సాహంగా మీరు ముందుకు వస్తున్నారు. కాబట్టి మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం, మొన్న చిత్తూరు జిల్లాలో చనిపోయిన వ్యక్తికి జవాన్ కుటుంబానికి ఏ రకంగా ఆర్థికంగా సహాయం చేసి ప్రభుత్వం అండగా నిలిచిందో, మన సిగ్గోలు జవాన్ కుటుంబానికి కూడా, అలాగే శ్రీకాకుళం టౌన్ లో కూడా ఒక వ్యక్తి అలాగే చనిపోయాడు, రావేటి ఉమామహేశ్వరరావు, లాక్డౌన్ సమయంలో ఆ కుటుంబానికి, వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది, అలాగే జిల్లా నాయకులు, ముఖ్యంగా మంత్రివర్యులు వీళ్ళందరి మీద ఉందని కూడా తెలియజేస్తున్నారు. మరి అలాగే